గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ కొంత స్ట్రగుల్ అవుతున్నాయని చెప్పుకోవాలి. హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ కాలేకపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇప్పుడు 11,600 మార్కును నిలబెట్టుకునేందుకు నిఫ్టీ ప్రయత్నం చేసింది, కానీ ప్రస్తుతం 11,565 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా 100 పాయింట్ల నష్టాన్ని ఈ ట్రేడింగ్ సమయంలో మనకు కనిపిస్తుంది, 100 పాయింట్ల నష్టం సెన్సెక్స్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గా ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక వీక్ సెషన్ అని చెప్పుకోవాలి. ఇండెక్స్ పరంగా మనం చూస్తే బెడ్త్ మాత్రం 1:1, అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే ఓవరాల్గా 1:1 నిష్పత్తిలో ఉంది. సో కొద్దిగా మిడ్ క్యాప్స్ కొంత బెటర్గా ఉన్నాయని చెప్పాలి. అదర్వైజ్ మనకు బీఎస్సీ 500 కావచ్చు, నిఫ్టీ ఐటీ కావచ్చు, నిఫ్టీ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ వీక్గా మనకు కనిపిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ ఐటీ స్టాక్స్లోనూ సెల్లింగ్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రిజల్ట్స్ కొంత కీలకంగా ఉన్నాయి. రిజల్ట్స్ రియాక్షన్ కొన్ని కౌంటర్స్లో కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్, మారుతి సుజుకి రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ అంచనాల కంటే కొంత మెరుగ్గా వచ్చింది, థ్యాంక్స్ టు ది ట్యాక్స్ బెనిఫిట్ దట్ ది కంపెనీ హ్యాస్ గెయిన్డ్. దీంతో రిజల్ట్ పాజిటివ్గా వచ్చినప్పటికీ ఈ మధ్య బాగా పెరిగింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు, లేదా సెల్ ఆన్ న్యూస్ రిజల్ట్ అయిపోయింది కాబట్టి ఇక ఇప్పట్లో మారుతికి సంబంధించి ఏ క్యూస్ లేవు కాబట్టి కొంత స్టాక్ అయితే నష్టపోయింది. 1.2% నష్టంతో ప్రస్తుతం మారుతి ట్రేడ్ అవుతోంది. అలాగే టెలికామ్ స్టాక్స్ చాలా వీక్గా ఉన్నాయి. మనకు నిఫ్టీ స్టాక్స్లో కావచ్చు, ఓవరాల్గా కూడా టెలికామ్ స్టాక్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఎందుకంటే భారతీ, వొడాఫోన్ ఇవన్నీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనే ఒక అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో సుప్రీంకోర్టు ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనేది ప్రభుత్వం నిర్ధారించిన ప్రకారం తీసుకోండి, మీ క్యాల్కులేషన్స్ ప్రకారం కాదు టెలికామ్ కంపెనీస్కి స్పష్టం చేసింది. కోర్ రెవెన్యూస్ మాత్రమే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూగా ట్రీట్ చేయాలని టెలికామ్ కంపెనీస్ కోరితే కాదు, ఇతర రెవెన్యూస్ లైక్ యూజర్ ఛార్జెస్ కావచ్చు, లేదా డివిడెండ్ రెవెన్యూస్ కావచ్చు, లేదా అదర్ ఎవెన్యూస్ ఆఫ్ రెవెన్యూస్ అన్నీ కూడా మీరు గ్రాస్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్లో కలపాలి అంటూ కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది 2006 నుంచి నలుగుతున్న కేసు, ఇది ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది. సో దీని ప్రభావం కూడా ఇప్పుడు మనకు టెలికామ్ స్టాక్స్ మీద, ఆల్ టెలికామ్ స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ విత్ లాసెస్ ఎక్సెప్ట్ రిలయన్స్. ఎందుకంటే రిలయన్స్ ఈ మధ్య వచ్చిన కంపెనీ, సో రిలయన్స్కి ఇందులో పెద్దగా నష్టమేం లేదు. మేబీ 100 కోట్ల మేరకు ప్రభావం ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ మిగతా కంపెనీస్కి మాత్రం, ఫర్ ఇన్స్టాన్స్ భారతీకి మోర్ దాన్ 10,000 crores లైబిలిటీ వస్తుందట, అలాగే వొడాఫోన్కి 17,000 crores కంటింజెంట్ లైబిల్స్ ఉంటాయట దీనివలన. సో వీళ్ళందరికీ ఒక పెద్ద దెబ్బ ఇది. సో టెలికామ్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. సో అదర్వైజ్ మనం మిడ్ క్యాప్స్లో ఒకసారి పరిస్థితి చూస్తే పిఐ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉంది, రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. సో రిజల్ట్ రియాక్షన్ ఇస్ పాజిటివ్ ఇన్ పిఐ ఇండస్ట్రీస్. అలాగే గ్రాన్యూల్స్ ఇండియా 6.5% పెరిగింది, వరుసగా పెరుగుతుంది గ్రాన్యూల్స్ ఇండియా, ఇది గమనించాలి మనం. అలాగే నవీన్ ఫ్లోరైన్, కేపీఆర్ మిల్స్, టారెంట్ ఫార్మా, క్యాస్ట్రాల్, లెమన్ ట్రీ హోటల్స్, ఐనాక్స్ లీజర్, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, జైన్ ఇరిగేషన్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ఇలాంటివన్నీ మనకు ఎనీవేర్ బిట్వీన్ 4-7% వరకు కూడా లాభాల్లో ఉన్నాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఎంఎంటీసీ, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, మదర్సన్ సుమి, ఇలాంటి స్టాక్స్లో మనం లాభాలు చూస్తున్నాం. నష్టమైన మిడ్ క్యాప్స్లో ఇందాక అన్నట్లుగా ఐడియా సెల్యులర్, అంటే వొడాఫోన్ ఐడియా 15% డౌన్, ఇండియన్ బ్యాంక్ 10% డౌన్, డిష్ టీవీ 9% డౌన్, అలాగే రిలయన్స్ నిపాన్ లైఫ్ అసెట్ 8-9% తగ్గింది, కమిన్స్ ఇండియా 6.5%, రిజల్ట్ చాలా వీక్గా వచ్చింది, అలాగే ఎస్ఎల్ ప్రోపాక్, హెక్సావేర్ టెక్, గ్రాసిమ్, ఐఎఫ్సిఐ, ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనం నష్టాలు చూస్తున్నాం కౌంటర్స్లో. అలాగే సింటెక్స్ ప్లాస్టిక్స్ కూడా నష్టాల్లో ఉంది. ఇండియా బుల్స్ హోల్సేల్, లక్ష్మీలాస్ బ్యాంక్, ఎడిల్వైజ్, కాఫీ డే, దివాన్ హౌసింగ్, పీసీ జ్యువెలర్స్, వీక్ స్టాక్స్ అన్నీ ఇవాళ చాలా సెల్లింగ్ ప్రెషర్ని ఫేస్ చేస్తున్నాయి. అలాగే డిజిన్వెస్ట్మెంట్ క్యాండిడేట్ అనుకున్న బిహెచ్ఏఎల్ కూడా 5% డౌన్, బయోకాన్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, 4.6% డౌన్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేబీ కెమికల్స్, బజాజ్ కార్ప్, భారతీ ఎయిర్టెల్, ఇవన్నీ మనకు నష్టాల్లో కనిపిస్తున్న అకౌంటర్స్ ఇవి. సో ఒక ట్రేడింగ్లో కొంత మనకు వీక్నెస్ కనిపిస్తుంది, అటు మిడ్ క్యాప్స్లోను ఇటు ఈవెన్ మేజర్ ఇండిసెస్లో కూడా మనకు నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి మనకు ఒక ప్రీ దివాళీ ర్యాలీ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే అటువంటి పరిస్థితి కనపట్లేదు. అఫ్కోర్స్ ర్యాలీ ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవుతున్నాయి మార్కెట్స్, లేకపోతే స్టెబిలైజ్ అవుతున్నాయి. సో పోస్ట్ దివాళీ ఏదైనా ర్యాలీ ఉంటుందా?
ఐ డోంట్ థింక్ మేజర్ ర్యాలీ అంటూ ఉండదండి, ఎందుకంటే ఏవైతే ఆ 10 to 15 స్టాక్స్ ఎస్పెషలీ మాక్సిమం 20 స్టాక్స్ ఏవైతే లీడ్ చేసినాయో ఇండెక్స్ పరంగా, ఐ థింక్ అవి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత డెఫినెట్లీ అందులో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో అవి దే మే డ్రాగ్ ద ఇండెక్స్ డౌన్ అండి. సో ర్యాలీ అంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో లాస్ట్ 1 or 2 ఇయర్స్లో తట్టుకోగలిగి ఎవరైనా బిజినెస్లో ఆగి ఉన్నారంటే మాత్రం డెఫినెట్లీ అటువంటి కంపెనీస్లో విత్ క్లీనర్ బ్యాలెన్స్ షీట్స్, జనరలీ మన కొన్ని 3-4 ఫండమెంటల్ పాయింట్స్ చెప్తాం కదా, క్లీన్ బ్యాలెన్స్ షీట్, గుడ్ ఆనెస్ట్ అండ్ వెరీ ట్రస్ట్ వర్ది మేనేజ్మెంట్, ఇట్లాంటి కంపెనీస్ మాత్రం తప్పకుండా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మనం లాస్ట్ 1 month కూడా చూసాం అది. అటువంటి వాటిల్లో తప్పకుండా కొనుగోలు చేయొచ్చండి. సో అందులో ర్యాలీ అంటే కొద్దిగా కొనుగోలు జరిగి పాజిటివ్లో ఉన్నా కానీ మనకి పెద్దగా అది నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో రిఫ్లెక్ట్ కావు. సో ఆ ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా ఆన్ డిక్లైన్స్ కొనమని చెప్పడం జరిగింది గత 1 and 2 months. డెఫినెట్లీ ఆఫ్టర్ దీపావళి కొద్దిగా సద్దుమణిగిన తర్వాత అంటే ఈ టాప్ లైన్ కంపెనీస్ ఇండెక్స్ పరంగా పడి ఇండెక్స్లో కొద్దిగా రియాక్షన్ అయినప్పుడు ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా కొద్దిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 100 rupees షేర్ ఏదైతే ఏమో 50 rupees ఆర్ 40 rupees పడ్డదో, 40 నుంచి 50 కి 60 కి వెళ్ళినా కానీ ఇట్స్ ఆల్మోస్ట్ 50% రైజ్ అని అనిపిస్తుంది కానీ బట్ ఫ్రమ్ ద టాప్ అది ఇంకా కూడా బాగా డౌన్ అయ్యింది. సో అటువంటి కాంటెక్స్లో డెఫినెట్లీ పోస్ట్ దీపావళి మనకి కొద్దిగా మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత బై నవంబర్ 15 ఇవన్నీ రిజల్ట్స్ అన్నీ మ్యాక్సిమం వచ్చేస్తాయండి. సో ఆ టైంలో మాత్రం డెఫినెట్లీ కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత మార్కెట్ గుడ్ స్టాక్స్ విత్ డీసెంట్ మేనేజ్మెంట్స్ అండ్ ఫ్యూచర్ విజిబిలిటీ 2-3 ఇయర్స్ అని మాత్రం 100% ఐ థింక్ వన్ షుడ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్, దే షుడ్ యాడ్ మోర్ అండి. అండ్ టాప్ లైన్ స్టాక్స్ కూడా ఏవైతే ఒక 10-12% రియాక్షన్ మనం చూడగలుగుతాం, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది 5-7%, 10% అట్లా వస్తే మాత్రం దే షుడ్ స్టార్ట్ బయింగ్ దెమ్. ఈవెన్ ఫ్రంట్ లైన్ కౌంటర్స్ కూడా విత్ 2-3 ఇయర్ వ్యూ కొనుక్కుంటే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండెక్స్ మాత్రం మై ఒపీనియన్ లాస్ట్ 1 month చూసింది మాత్రం వీ మే నాట్ గో బ్యాక్ దేర్. సో బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ అనిపిస్తుంది మనకు. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 270 పాయింట్లు నష్టపోయింది అండ్ బ్రెడ్త్ కూడా నెగిటివ్గా మారింది ఈ సమయంలో. సో ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందా మీకు? ఓవరాల్గా ఒకసారి మనం మొదటి మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 10 రోజులుగా ఒక 600 పాయింట్లు పెరిగి 11,700 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. ఈ రియాక్షన్ తోటి మార్కెట్ ప్రస్తుతం ఒక మైనర్ కరెక్షన్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ప్రస్తుతానికి మార్కెట్ ఆ సపోర్ట్ లెవెల్, షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్ 11,550 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్లో మార్కెట్ ఖచ్చితంగా ఇవాళ రేపు ఖచ్చితంగా రీబౌండ్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఉంటుంది. అలా కాకుండా 11,550 కింద కనుక క్లోజ్ అవుతే కనుక మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 29 కీలకమైన ఒక సపోర్ట్ లెవెల్ పైన ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఒకవేళ కనుక ఇవాళ రేపు కనుక ఈ మైనర్ కరెక్షన్ కనుక ఫర్దర్ ఎక్స్టెండ్ అయ్యి 29,000 స్థాయిని కూడా బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి లాస్ట్ మంత్ చార్ట్, ఈ వీక్లీ చార్ట్లో చూస్తుంటే కనుక మార్కెట్లో కొంచెం మైనర్ రివర్సల్, డౌన్ సైడ్ రిస్క్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి కొంతకాలం మార్కెట్ స్లైట్లీ ఒక డౌన్ సైడ్ బయాస్ లేదంటే కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఓవరాల్గా ఐటీ స్టాక్స్లో కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ స్టాక్స్ కూడా బాగా రన్అప్ వచ్చాయి కాబట్టి వాటిల్లో కూడా ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఫార్మా స్టాక్స్ కూడా ఈ మైనర్ రికవరీలో కొంచెం పెరిగాయి కాబట్టి అవి కూడా కొంచెం ఓవరాల్ వీక్ ట్రెండ్లో కొంచెం ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ ట్రెండ్లో ఉంది కాబట్టి వాటిలో కూడా కొంచెం కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్కి పాస్ తీసుకొని కరెక్షన్ మోడ్లో ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ ఉన్నాయంటే ఫ్రంట్ లైన్ కౌంటర్స్లో 11,550 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని 11,50 కింద కనుక ట్రేడ్ అయితే కనుక షార్ట్ టర్మ్లో ఒక షార్ట్ పొజిషన్ తీసుకొని ఎంబడే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొన్ని ఈమెయిల్స్ అందాయి మనకు. ఈమెయిల్స్లో అరుణ్ దీప్ అడుగుతున్నారు, ఆయన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ దీని గురించి కావాలంటే ఈ షేర్లు కొందాం అనుకుంటున్నారు, ఇంకా ఏమైనా కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా, లాంగ్ టర్మ్ 3-5 ఇయర్స్ హోల్డ్ చేస్తారట, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఈ స్టాక్లో?
ఇష్యూస్ అంటే వాళ్ళ ఇంటర్నల్ ఫ్యూడ్స్ బాగా జరుగుతున్నాయండి మేనేజ్మెంట్ పరంగా. అంటే మెయిన్ టూ ఫౌండర్స్ అండ్ ప్రమోటర్స్ మధ్యలో వివాదాలు చాలా ఈ మధ్య కాలంలో వచ్చాయి, అవి ఇంకా సెటిల్ డౌన్ కాలేదు. కాబట్టి అది ఆ 1600-1700 జోన్లో ఆర్ బిట్వీన్ 1500-1700 అక్కడే ఉంది. ఒక్కొక్కసారి కొద్దిగా పడుతుంది కానీ ఇక్కడ నుంచి మేజర్ అప్సైడ్ మాత్రం ఇమ్మీడియట్లీ కనిపించలేదు. 5 ఇయర్స్ అట్లా ఎయిర్లైన్ స్టాక్స్లో మనం ఫిక్సెటెడ్ వ్యూ పెట్టుకోకూడదండి. సో ఎక్కడన్నా మనకి క్రాక్ అయ్యి కొద్దిగా ఈ ఫ్యూడ్స్ సెటిల్ అయినాయని అనుకుంటే మాత్రం అక్కడ కొనండి. ఈ రేట్లో మాత్రం డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై, కొద్దిగా అవాయిడ్ చేస్తేనే బెటర్. రిలయన్స్ నిపాన్ గురించి అడుగుతున్నారు. రిలయన్స్ నిపాన్లో స్టేక్ ఇప్పుడు నిపాన్ మెజారిటీ స్టేక్ తీసుకుంది కాబట్టి వర్స్ట్ అయిపోయిందని అనుకోవచ్చా, లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా ఇక్కడ? రీసెంట్లీ బాగా పెరిగిందండి అది. అంటే ఈవెన్ ఇన్ ద లాస్ట్ 1 వీక్ కూడా చాలా స్ట్రాంగ్ మన స్టాక్ ప్రైస్ యాక్షన్ అనేది చూసాం మనం. సో డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే, నిపాన్ ఈజ్ నౌ ద ఓనర్. రిలయన్స్ క్యాపిటల్ వాళ్ళు ఉన్న స్టేక్ కంప్లీట్లీ నిపాన్కి అమ్మేశారు. అండ్ రాబోయే రోజుల్లో ఇప్పుడు అందరూ దీన్ని కంపారిజన్ విత్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చేస్తున్నారండి. సో యాక్చువల్లీ ఫిగర్స్ చూస్తే చాలా ఆప్టికలీ ఇది చాలా చీప్గా, అది చాలా హై ప్రైస్లో కనిపిస్తుంది. బట్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ తప్పకుండా నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాత్రం కొనుక్కోవచ్చు. లాస్ట్ 1 వీక్లో కూడా షార్ప్గా పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్. ఆర్బిఎల్ అండ్ పిరమల్ గురించి అడుగుతున్నారు రవిగోపాల్. ఆర్బిఎల్ బ్యాంక్ 365లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, లేదా ఎగ్జిట్ కావచ్చా? అలాగే పిరమల్ ఎంటర్ప్రైజెస్ 2100లో లాంగ్ టర్మ్ కోసం ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉందా ఈ కంపెనీ? యా, అంటే ఆర్బిఎల్ బ్యాంక్లో అవి ఎన్పిఏ రికగ్నిషన్ అనేది డెఫినెట్లీ గతంలో మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన కామెంటరీకి భిన్నంగా పెరుగుతున్నాయండి. సో ఇంకా నెక్స్ట్ 1 or 2 quarters దాకా కూడా ఇది కంటిన్యూ అవుతుంది అని ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అందుకని మీరు కొన్న 350 రేటు కొద్దిగా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం మాత్రం డెఫినెట్లీ కనిపించలేదండి. సెల్లింగ్ వస్తుంది అండ్ అందులో ఆర్బిఎల్ బ్యాంక్లో స్పెసిఫికలీ ఇన్సైడర్స్ కూడా బాగా సెల్లింగ్ చేశారు. ఎన్నో సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ అది ఇది అని కూడా చాలా వివాదాలు బయటకు వచ్చాయి. సో ఇన్ మై ఒపీనియన్ మీకు డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు టేక్ ఎ లాంగ్ టైమ్ అండి. ఎన్పిఏ రికగ్నిషన్ ఇట్ మే కంటిన్యూ, వాళ్ళు 2 quarters అంటున్నారు బట్ ఇట్ విల్ కంటిన్యూ బియాండ్. సో ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. పిరమల్ ఎంటర్ప్రైజెస్ కూడా 2100 ఓకే, అది ఆల్మోస్ట్ యూనో లాస్ట్ 1 week 10 days ₹300-400 చాలా షార్ప్గా పెరిగింది. బట్ పడ్డది కూడా అది ఈక్వల్లీ ₹3000 నుంచి అబౌట్ 1300-1400 దాకా పడ్డదండి. సో ఈ కాంటెక్స్లో ఐ థింక్ పిరమల్ యూ కెన్ వెయిట్ అండి. ఆల్మోస్ట్ 1700+ దాకా వచ్చింది, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ అ స్ట్రాంగ్ గ్రూప్, అది తట్టుకోగలదు. సో డెఫినెట్లీ పిరమల్లో మాత్రం అడిషనల్గా కొనద్దు. మార్కెట్ స్టెబిలైజ్ అయినప్పుడు మళ్ళీ ప్రీవియస్ లోకి వెళ్తే మాత్రం కొద్దిగా యాడ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. హలో. అడగండి సురేష్. అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం అండి? లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ కోసం. యా, కొనమంటారా అశోక్ లేలాండ్? యా, ఆప్టికల్లీ మనకి ఇది ఉన్న కమర్షియల్ వెహికల్స్లో దే ఆర్ వన్ ఆఫ్ ద top 3 అండి. కాబట్టి దే ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఇండియాలో. ఈ రేట్ నుంచి ఒక నెక్స్ట్ 3 months ఒక ఎస్ఐపి మోడ్లో కొనండి. అశోక్ లీలాండ్ ఇట్స్ ఎ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్, కంపెనీ మంచిదే అండ్ డెఫినెట్లీ కమర్షియల్ వెహికల్స్లో వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, డిఫెన్స్ టు కమర్షియల్ నార్మల్ కమర్షియల్ వెహికల్స్లో. కానీ ఇందులో బాగా హెవీ ట్రేడింగ్ జరుగుతుంది, ఓవర్ ఓనర్షిప్ కూడా ఎక్కువ ఉంది. ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఒక 3 months టైంలో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ ఆర్ మేబీ 3-4 months ఒక ఎస్ఐపి మోడ్లో కొనుక్కోండి. బట్ ఫర్ ద నెక్స్ట్ 1-2 years తప్పకుండా మీకు యూల్ మేక్ సమ్ డీసెంట్ మనీ. ఎస్ వెంకటేశ్వర్లు మెయిల్ పంపించారు. ఎల్అండ్టీ ఫైనాన్స్ ఉన్నాయి 201 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అది దట్స్ టూ హై ఏ ప్రైస్ అండి. ఎల్అండ్టీ ఫైనాన్స్ ఈక్విటీ ఈజ్ వెరీ హై, చాలా పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ. అది ఉన్న ఎన్బిఎఫ్సిస్లో పెడిగ్రీ ఎంత మంచిదైనా కానీ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ కాబట్టి చిన్న రైజ్ వచ్చినా కానీ హెవీ సెల్లింగ్ అంటూ వస్తుంది. సో మీ ప్రైస్ రావడం మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 1 year ఆర్ సో. కాబట్టి ఎక్కడన్నా మీరు ఇదో 10-15% జంప్స్ వచ్చినప్పుడు ఒకసారి అమ్మండి, తర్వాత యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి తక్కువలో దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ కొద్దిగా ట్రేడ్ చేసుకుని 2-3 trades ఇన్ ఇయర్ యూ కెన్ రెడ్యూస్ యువర్ కాస్ట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు రాము హైదరాబాద్ నుంచి. హలో సార్. సార్ డాబర్ ఇండియా నవీన్ ఫోర్ వచ్చి సేల్ వల్ల ఎంటర్ అమ్మంటారు సార్, 2-3 years కోసం సార్.
డాబర్ ఇంకోటి ఏదన్నారు? నవీన్ ఫ్లోరసిస్. నవీన్ ఫ్లోరైన్. రైట్, ఇవి ఎక్కడ కొనుక్కోవచ్చు? ఇవి డాబర్ ఇండియా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్గా చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ 350 రూపాయల నుంచి 480 రూపాయల వరకు పెరిగింది. కానీ ప్రస్తుతానికి 480-490 దగ్గర చూస్తే కనుక మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2018లో చూస్తే కనుక ఆగస్టులో ఇక్కడ ఒక మేజర్ టాప్ ఏర్పడి అక్కడి నుంచి రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. సో టెక్నికల్గా చూస్తే కనుక ఒక ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది, ఒక కరెక్షన్ కూడా డ్యూ ఉంది కాబట్టి ఒక చిన్న డిక్లైన్ వచ్చిన తర్వాత ఒక 10-15% కరెక్షన్లో మీరు బై చేయొచ్చు డాబర్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం. అలాగే నవీన్ ఫ్లోరైన్ కూడా ఈ మధ్యకాలంలో 540-550 లెవెల్స్ నుంచి బాగా పెరిగి ఆల్మోస్ట్ 800 లెవెల్స్కి వెళ్ళి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. బట్ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఇదే రేంజ్లో సైడ్ వేస్ రేంజ్లో ఉంది కాబట్టి సపోర్ట్ లెవెల్ లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్ దగ్గర పిక్ చేయాలి. ఒకవేళ చిన్న కరెక్షన్ వస్తే కనుక 750-740 లెవెల్స్కి వచ్చిన తర్వాత నవీన్ ఫ్లోరైన్ లాంగ్ టర్మ్లో బై చేయొచ్చు. కాలర్ లైన్ ఉన్నారు, శ్రీకాంత్. హలో. హలో ప్రసన్న సార్ గారికి, బాల సార్ గారికి నమస్కారం సార్. సార్ మంచి వెతు కొన్ని స్టాక్ ని బాల సార్ స్టార్ రికమెండేషన్ గా చెప్పాల్సిందిగా చెప్తున్నా సార్. నా దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, తర్వాత వచ్చేసి మదర్సని అనేది ఈ రేట్ అనేది ఇప్పుడు లాంగ్ టర్మ్ అనేది తీసుకోవచ్చా? ఒక 5 ఇయర్స్ సార్ మదర్సని. అదే కాకుండా కొన్ని స్టాక్స్ చెప్పాల్సిందిగా చూస్తున్నాను సార్. దీని జనరల్ మంచి వెల్త్ క్రియేట్ కావడానికి. ఆల్రెడీ ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయంటే మదర్స్ అండ్ సూమి కూడా కొనుక్కోవచ్చా? నో, మదర్స్ అండ్ సూమి ఇట్స్ ఫెయిర్లీ ఎ లిక్విడ్ స్టాక్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటో ఆన్సిలరీ కంపెనీస్ అండి. కానీ వాళ్ళకి మల్టిపుల్ లొకేషన్స్లో ఆల్మోస్ట్ అబౌట్ 13-15 కంట్రీస్లో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా హెవీ ట్రాన్జిషన్ అండ్ చాలా అంటే డిస్రప్షన్ చాలా జరుగుతుంది. ఆటోమొబైల్ ఇండియాలో మాత్రం అంత ఆశాజనకంగా లేదు కాబట్టి అది కొద్దిగా ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. కంపెనీ పరంగా మంచిది కానీ కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. మిగతా మీరు అడిగిన ఏదైనా మంచి స్టాక్స్ చెప్పమన్నారు, మీరు డెఫినెట్లీ మనం దీపావళి నాడు అందరూ ప్యానలిస్ట్లు అందరూ ఇస్తామండి, తప్పకుండా వాచ్ చేయండి. హైదరాబాద్ నుంచి వాసు లైన్ ఉన్నారు. హలో. హలో నమస్కారం అండి, నా పేరు వాసు, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, అడగండి. నా దగ్గర మదర్స్ 208 రూపీస్ లో ఉందండి. ఇప్పుడున్న ప్రైస్ లో యావరేజ్ చేయవచ్చా? యా, ఇప్పుడున్న ప్రైస్లో మీరు మళ్ళీ ఒకసారి కొనుక్కోవటం అనేది కరెక్టే, కాకపోతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే ఒక 2-3 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలిగితే యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ నుంచి కొంత ఈ ఆటో అండ్ ఆటో ఎన్సిలరీ స్టాక్స్ కొంత పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వర్స్ట్ అయిపోయిందన్న ఒక భావన కూడా మార్కెట్స్లో ఉంది కాబట్టి మేబీ యూ కెన్ యావరేజ్ నౌ మదర్స్ అండ్ సుమి. తర్వాత మెయిల్ చూద్దాం. రవి అడుగుతున్నారు, విమ్టా ల్యాబ్స్ ఉన్నాయట, 2013 నుంచి హోల్డ్ చేస్తున్నారు, ఇప్పుడు అమ్మేసుకోవచ్చా? విమ్టా ల్యాబ్స్ చూస్తే కనుక 2017-18లో బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరిగి మళ్ళీ మనకి లాస్ట్ 1 ఇయర్గా చేస్తే కనుక 300 నుంచి ఆ 100 రూపాయలు లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్కి రావడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో చూస్తే కనుక స్టాక్ బాగా వీక్గా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ సపోర్ట్ ఒక లెవెల్లో ఆ పాయింట్ ఒకటే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. చిన్న ఒక రికవరీలో వస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు విమ్టా ల్యాబ్స్. తర్వాత మెయిల్ యోగేంద్రనాథ్, యాఫిల్ గురించి అడుగుతున్నారు. యాఫిల్ 1400లో కొన్నారు, 2000 టార్గెట్ కోసం హోల్డ్ చేయొచ్చా? బాగా పెరిగింది లిస్టింగ్ తర్వాత, బాగా పెర్ఫామ్ చేసిన వన్ ఆఫ్ ది ఐపీఓస్లో ఇది కూడా ఒకటి. ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. 2000 కోసం మనం హోల్డ్ చేయొచ్చా? ఐ మీన్ దట్స్ డిఫికల్ట్ టు ఆన్సర్. ప్రైస్ టార్గెట్స్ అనే డెఫినెట్లీ వీ కెనాట్ గివ్ అండి. బట్ యాఫిల్ ఈజ్ ఎ డిఫరెంట్ కంపెనీ అండ్ లిస్టింగ్ అయిన తర్వాత ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఇంకా రాలేదు. అంటే నిన్న ఒక న్యూస్ వచ్చిందండి, అందులో 14 పేటెంట్స్ వాళ్ళు ఫైల్ చేశారు, వాళ్ళకి వచ్చాయని చెప్పి. అంటే అక్రాస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అయినా ఎస్పెషలీ ఇన్ యుఎస్ఏ సింగపూర్ ఇట్లా. సో ఆ న్యూస్ బేస్డ్ బయింగ్ హెవీగా వచ్చింది. సో అటువంటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎవరైనా కానీ మీరు ఎస్పెషలీ కొండం అనేది తప్పండి. ఇవాళ మళ్ళీ కొద్దిగా రియాక్ట్ అయింది. సో ఆ ఒపీనియన్లో మాత్రం ఇట్స్ ఎ న్యూ జనరేషన్ కంపెనీ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ కాబట్టి రిజల్ట్స్ చూస్తేనే కానీ మనం ఖచ్చితంగా చెప్పలేము ఈజ్ ఇట్ గోయింగ్ టు పర్ఫామ్ బెటర్ అని. బట్ టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి ఫ్యాన్సీ ఎక్కువ ఉంది, అందుకని చాలా ఫాస్ట్గా డబుల్ అయింది. సో వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అండి. 1400లో కొన్నది ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వరీడ్ అబౌట్, ఎందుకంటే హెవీ బయింగ్ కూడా జరుగుతుంది అందులో. బట్ ఇటువంటివి మాత్రం చేజ్ చేసి దయచేసి కొనకండి. సో ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. సో ఇప్పుడు బాలాగారు అన్నట్లు ఇటువంటి కంపెనీస్ లేవు అసలు ఎక్కడ మనకు లిస్టెడ్ స్పేస్లో. ఇది ఒకటే కంపెనీ ఉంది ఇటువంటి కంపెనీ.
సో గతంలో ఒకటి రెండు కంపెనీలు వచ్చాయి కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. సో యాపిల్ హోప్ఫుల్లీ బ్రైట్ ఫ్యూచర్ ఉందని ఎక్కువ మంది అనుకుంటున్న కంపెనీ. క్రేజ్ కనిపిస్తుంది ఈ షేర్లకి మార్కెట్లో కూడా. సో ఆ క్రేజ్ కొనసాగినంత కాలం ప్రైస్కి ఏమి ఢోకా లేదు. కాకపోతే పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూడండి, ఎక్స్పెక్టెడ్ లైన్స్లో వస్తుందా లేదా. కన్సిస్టెన్సీ కొద్దిగా ఉంటే మీరు అన్నట్టు ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేట్ వెల్త్ క్రియేటర్స్. బట్ వీటికి పెద్ద ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నాయి టెక్నాలజీ కాబట్టి ఇట్లా. అందుకనే బేసికలీ మనం ఎప్పుడు చెప్పేది డోంట్ చేజ్ అండ్ బై. అంటే కొద్దిగా డెస్పరేట్ అయ్యి కొన్నట్టున్నారు నిన్న 1400 చిల్లరకి వెళ్ళేది. బట్ డోంట్ వరీ అండి, అడిషనల్గా మాత్రం ఇప్పుడే కొనద్దు, కన్ఫర్మ్ అయిన తర్వాత రిజల్ట్స్ కొనండి. అండ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళ దివాళీ పిక్స్లో సంవత్ 2076 సంబంధించి ఈ స్టాక్ని రికమెండ్ చేస్తున్నారు. దట్స్ వన్ పాజిటివ్ థింగ్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఈ మెయిల్ చూద్దాం. వెంకట సత్యనారాయణ, లాంగ్ టర్మ్ కోసం హడ్కో అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ఐ థింక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ అట్ దిస్ వాల్యుయేషన్ అండి. ఎందుకంటే హౌసింగ్ ఫైనాన్స్లో ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద స్మాల్ కంపెనీస్ అన్నీ కూడా ఐ థింక్ దే విల్ బీ ఆన్ ద వర్జ్ ఆఫ్ లిటరలీ ఎక్స్టింక్ట్, అంటే మాయమైపోతాయి. ఓన్లీ లీడర్స్ విల్ రిమైన్ అండి. హెచ్డిఎఫ్సి అఫ్ కోర్స్ ఈజ్ ద కింగ్ అండ్ ద లయన్. దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ప్రస్తుతం అయితే ఎల్ఐసి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, డిహెచ్ఎఫ్ఎల్ ఇవన్నీ కూడా చాలా షార్ప్గా పడ్డాయి అండ్ వాళ్ళ బిజినెస్ మోడల్స్ మీద ఎవరికి నమ్మకం లేదు. ఐ థింక్ ఎల్ఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ స్టాండ్స్ అ బెటర్ ఛాన్స్. ఎందుకంటే హడ్కో ఈజ్ అ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, డైరెక్ట్ దే డోంట్ లెండ్ టు హోమ్ బయర్స్. కాబట్టి ఎల్ఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఐ వుడ్ పిక్ ఇట్. సో మార్కెట్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. నిఫ్టీ 11,550 ఆల్మోస్ట్ హై పాయింట్ నుంచి 65 పాయింట్స్ వరకు కూడా నిఫ్టీలో మనం ఫాల్ అనేది చూస్తున్నాం. సో సెల్లింగ్ వస్తుంది ఇక్కడ బోత్ సెన్సెక్స్ అలాగే నిఫ్టీలో కూడా. అండ్ ఈ టెలికామ్ వెర్డిక్ట్ ఏదైతే ఉందో అది కొంత నెగిటివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ టెలికామ్ సెక్టర్కి ఒక్కదానికే కాదు, టెలికామ్ సెక్టర్కి లెండింగ్ చేసిన కంపెనీస్ బ్యాంక్స్ లాంటివి వీళ్ళందరికీ కూడా ఇది నెగిటివ్ డెవలప్మెంట్. కాబట్టి డెఫినెట్లీ మార్కెట్స్ దీన్ని నెగిటివ్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఇది కాస్త కూస్త మొత్తం కాదు, సుమారుగా 100,000 కోట్ల రూపాయలు టెలికామ్ కంపెనీస్ ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అన్ని కంపెనీలు కలిపి. సో అందుకని మార్కెట్స్లో కొంత నెగిటివ్ వ్యూ అనేది ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ టీవీ 5.